సర్వశక్తిమంతుడవైన తండ్రి, నా జీవితానికి రాజుగాను తండ్రిగాను ప్రభువుగాను ఉన్నందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టించినందుకు, ఇంకా నీ హృదయంలో నాకు ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దయచేసి నా జీవితాంతం నీ పక్షంగా ఉండేలా సహాయం చేయనాయన, ఎందుకంటే నీవు మాత్రమే నా మొత్తం జీవితాన్ని కాంతితో, ఆశతో, సంతృప్తితో, ధైర్యంతో, ఇంకా శాంతితో నింపగలవు. నా జీవితంలో నీవెప్పుడూ నాకు కావాలి తండ్రి దేవా, ఎందుకంటే నీవు నా ప్రక్కన లేకుండా నా బాధలు పరీక్షల మధ్యలో నేను అసహనంగా పిరికివాడిగా అవుతానని నేను భావిస్తున్నాను. ఈ విధంగా తండ్రి, నా చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న తుఫాల మధ్య నాకు ఆశ్రయంగా ఉండి ఓదార్పు నీవు తండ్రి. నేను నిరాశకు గురైనప్పుడు దయచేసి నన్ను పైకి లేవనెత్తు. నా గతం, నా విజయాలు, నా కుటుంబం, నా ఆరోగ్యం, ఇంకా నా భవిష్యత్తు అన్నిటినీ నీ పాదాల ముందు ఉంచుతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.